హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వీసీపీ థియేటర్ ఛానల్. మనకు దీపావళి వచ్చేస్తుంది కదండి. ఈ దీపావళి 2023లో మనకి ఆదివారం వస్తుంది, అది అమావాస్యతో కలిసి వస్తుంది. దీపావళి చాలా విశేషమైన దీపావళి అండి. ఆ దీపావళికి ముందుగా మనకి 2 రోజుల ముందుగా ధనత్రయోదశి కూడా వస్తుందండి. ఐశ్వర్యానికి కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు, ఎవరికి వద్దండి ఐశ్వర్యం? అది ఉంటేనే కదా మన ఆనందం సంతోషం అన్నీ కూడా. దానికోసం కూడా మనం లక్ష్మీ కుబేరునితో కలిపి పూజించాలండి. మనం ఈ లక్ష్మీ కుబేరుల్ని పూజించే ముందు మనం అక్కడ చాలా పరిశుభ్రంగా కొద్దిగా పన్నీరు వేసి శుభ్రపరచాలండి. మన ఎర్ర క్లాత్ అయినా పర్వాలేదు, ఎల్లో క్లాత్ అయినా పర్వాలేదు, అక్కడ ఒక క్లాత్నంటూ ఏర్పాటు చేసుకోవాలండి. కుబేర ముగ్గు అనేది తప్పనిసరి అండి. ఈ కుబేర ముగ్గు చాలా విశేషం అండి. ఈ కుబేర ముగ్గు వేసిన తర్వాత మనం ఆ ముగ్గుని తీసేటప్పుడు కూడా చాలా ఎవరు తొక్కని ప్రదేశంలో అంటూ ఆ ముగ్గు మళ్ళీ వేయాలి. అంత పవిత్రమైన ఈ కుబేర ముగ్గు అండి. ఈ కుబేర ముగ్గు వరిపిండితోటి వేయాలండి. గ్యాస్ ముగ్గు అలాంటి ముగ్గులో మనం వాడకూడదు. స్వచ్ఛమైన వరిపిండితోటి మనం వేయాలి. వేసిన తర్వాత ఈ కుబేర ముగ్గు పైన కాస్త పచ్చకర్పూరం అనేది తప్పనిసరి అండి. మనం బయట ఉన్న గడిలన్నీ పసుపుతో నింపాలండి, లోనున్న గడిలన్నీ కుంకాన్నతో నింపాలండి. ఈ కుబేర ముగ్గుకి ఇలాగే మనం పాటించాలి. కుబేర ముగ్గుని తులసమ్మ ముందు కూడా వేసుకోవచ్చండి. శుక్రవారం పూట మనం దేవుడి గదిలో కూడా వేసుకోవచ్చు. మట్టని చోటనంటూనే వేసుకోవాలి. తులసమ్మ దగ్గర వేసేటప్పుడు ముగ్గుని చాలా నీట్గా చూసుకోవాలి. శుక్రవారం పూట ఆ ముగ్గుని మళ్ళీ మనం కదపకూడదు. నెక్స్ట్లో కూడా మనం సీపురుతో తురడం అది చెయ్యకూడదు. నీట్గా గుడ్డతో అది తుడిచి ఈ మొక్క మొదలన వేయాలండి. ఈ ముగ్గు అనేది చాలా మంచిదండి. ఈ ముగ్గు వేసే దగ్గర ఐశ్వర్యంత అనేది లోటు ఉండదండి. ఐశ్వర్యం అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఇలా నేను లక్ష్మీ అమ్మవారు పటాన్ని తీసుకున్నానండి. అమ్మవారికి మాలలు కూడా ధరించానండి. నేను ఎర్రమందారాలే మొత్తం పూజిస్తున్నానండి. ఎర్రమందారాలు పింక్ మందారాలు ఇలా కొన్ని 3 మందారాలతోటి నేను ఈరోజు పూజను నేను కానిస్తున్నానండి. ప్లేట్ నిండా నేను కాయిన్స్ తీసుకున్నానండి. అన్నీ 5 రూపాయల కాయిన్సే తీసుకున్నాను. ఆ ప్లేట్ మీదుగా నేను లక్ష్మీ గణపతితో పాటు కుబేరుడు కలిగి ఉంటారండి. ఈ ఆల్రెడీ ఈ విగ్రహాన్ని మీకు చూపించాను కూడా. ఇది తీసుకొని నేను 2వసారి పూజ చేయడం అండి. అంటే 2 సంవత్సరాలు ఇప్పటికి అవుతుందండి. ఇది నేను పారిజాతం మాలను అలంకరించానండి. ఆ స్వామికి కుబేరుడు లక్ష్మీ కుబేరులతో ఈ యంత్రంతో కలిగి ఉంటారండి. అతను లాక్ అదే తాళం కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం రెమెడీలోని ధన కొంచెం ఐశ్వర్య అదే కుబేరు కొంచాలు ఉంటాయి కదండి, అవి తప్పనిసరిగా మనం ఈ పూజలో పెట్టుకోవాలండి. ఈ పూజలోని నేను నీ అక్షయ పాత్రని కూడా తీసుకున్నాను. కుబేరు కొంచెం మళ్ళీ ధన కొంచాన్ని కూడా ఏర్పాటు చేశానండి. ఇలా నేను యథదీపాలను కూడా పెట్టాను. అమ్మవారికేమో పసుపు కుంకాలని కూడా అలంకరించానండి. ఈ పూజను నేను ఆల్రెడీ ముందు కూడా నేను చేసే ఉన్నానండి. అయినా నేను ఇప్పుడు చేస్తూ కూడా మీకు చూపిస్తున్నాను. లక్ష్మీ కుబేరులకి తప్పనిసరిగా జలదీపం అనేది చాలా విశేషం అండి. ఇప్పుడు మనం పెట్టే ప్రతి ఒక్క దీపం కూడా ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటే మనం దీపాలు వెలిగించాలండి. ఎందుకంటే మనం ఐశ్వర్యం కోసం చేస్తున్నాం. ఐశ్వర్యం కోసం చేస్తున్నాం కాబట్టి మనం నేతతోటి ఈ దీపాలని మనం అలంకరించాలండి. మనం జలదీపాల్లో కూడా నేతతో వెలిగించుకోవచ్చండి. జలదీపాలు నేను 3గా వెలిగిస్తున్నానండి. ఎందుకంటే లక్ష్మి గణపతితో పాటు కుబేరుడు కలిపి ఉన్నారు కాబట్టి ముగ్గురికి కూడా నేను 3 దీపాలుగా జలదీపాలు వేశానండి. మనం ఈరోజు తప్పనిసరిగా కుబేర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. మన దగ్గర ఉంటే కుబేర దీపం వెలిగించడం చాలా విశేషం అండి. నేను కుబేర దీపాన్ని అక్షయ పాత్ర ఎదురుగా నేను కుబేర దీపాన్ని వెలిగిస్తున్నానండి. కాస్త జబాదు కూడా నేను వేస్తున్నానండి. వెయ్యాలి. సువాసన గల అన్నీ ఉంటేనే కదండి అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. తప్పనిసరిగా కామాక్షమ్మని దీపాన్ని కూడా వెలిగించుకోవాలండి. కామాక్షమ్మ దీపంతో పాటు కాస్త పచ్చకర్పూరం కూడా అన్ని వీతుల మీదుగా వెయ్యాలి. ఒత్తులకి కూడా కాస్త అంటించామనుకోండి, ఒత్తు అనేది వేగంగా వెలుగుతుంది. ఇలా మన ఇంట్లో ఈ ధనత్రయోదశి రోజు ఇలా అమ్మవారిని ఆహ్వానించుకుంటూ లక్ష్మీ కుబేరులు పూజ చేసుకోవడం వల్ల
ఎలా అటవాలైనా కుబేరులు అటవాలు అవుతారని అంతరేమండి. ఈ తప్పనిసరిగా ఈ తన త్రయోదశి రోజు అస్సలు మర్చిపోకుండా మనం ఈ పూజను పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు మన ఇంట తులతూగుతూ ఉంటాయండి. కలిగి ఉండేవాళ్ళు బంగారం కొనాలి అది అనుకుంటారండి. అందరం అలా కనుకోలేం అలా కొనలేం కదండి. అందరూ అంత స్వామత ఉండదు కదండి. ఆ స్వామత లేని వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు ఉప్పును మట్టు మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. మనం ఐశ్వర్యాన్ని తెచ్చుకున్నట్టే. ఆ తర్వాత మనం దీపాలు వెలిగించాక దీపాలకు అక్షం తల్లి కాస్త నైవేద్యాన్ని సమర్పించాలండి. పుష్పాలని కూడా సమర్పించాలండి. అమ్మవారికి తప్పనిసరిగా అదేనండి లక్ష్మీనారాయణతో కలిపిన అష్టోత్రాన్ని కూడా చేసుకోవాలి. లక్ష్మీ కుబేరుడు అష్టోత్రం కూడా చేసుకోవాలండి. తప్పనిసరిగా మనం చెయ్యలేము అనుకునే వాళ్ళము ఒకే మంత్రాన్నైనా జపిస్తూ లక్ష్మీ కుబేరుని మంత్రాన్ని జపిస్తూ మనం చేసుకోవచ్చండి. అమ్మవారి ముందు బంగారం ఎండి మన దగ్గర ఉన్నవే ఏమేమి పెట్టామో అమ్మ దగ్గర పాలతో శుద్ధి చేసి పెట్టుకునేవన్నీ మనకి అవన్నీ కలుగుతూ ఉంటాయండి, ఇంకా రుద్దవుతూ ఉంటాయి. అందుకని ఈరోజు చేసే పూజ కూడా 1000 రెట్లతో సమానం అండి. అంత విశేషం ఈ ధన త్రయోదశి రోజు చేసే లక్ష్మీ పూజ. మనకి లక్ష్మీ కటాక్షం అనేది తప్పనిసరిగా కలుగుతుందండి. తప్పనిసరిగా కాయిన్ పూజ అనేది చేసుకోవాలండి. కుంకుమ పూజతో అమ్మవారికి కాస్త కుంకాన్ని మనం సమర్పించిన తప్పనిసరిగా కాయిన్ పూజ చేయాలండి. కాయిన్ పూజ అంటే కుబేరుడికి చాలా ప్రీతి అండి. అతను మూటలు మూటలు చూడండి, భుజాన్ని వేసుకొని తిరుగుతారు. అందుకని కాయిన్ పూజ అనేది తప్పనిసరిగా మనం చేయాలండి. కుబేరుడి కోసం మనం 108 కాయిన్స్తో పూజ చేసాం కదండి, ఆ కాయిన్ మటుకు తప్పనిసరిగా మనం లాకర్లో ఉంచుకోవడం చాలా మంచిదండి. ఈ లక్ష్మీ కుబేరుల పూజ ఉదయం కన్నా సాయంత్రం టైంలో చాలా విశేషం అండి. 1000 రెట్లు ఫలితం అయితే మనకు తప్పనిసరిగా కలుగుతుందండి. సాయంత్రం టైంలో వీలైనంత వరకు మనం చేసుకోవడానికి చూస్తే మంచిదండి. ఉదయం టైంలో అయినా చేసుకోవచ్చు. ఉదయం టైంలో అయితే 6 ఇంటికల్లా కంప్లీట్ అయిపోవాలి పూజ అంతా. ఈ పూజ అనేది ఐశ్వర్యం అనేది మనం ఎంత దాచుకుంటాం భద్రంగా, ఈ పూజని కూడా అంతే భద్రంగా మనం 6 ఇంటి లోపల మనం చీకటి ఉంటుండగా చేసుకుంటేనే మంచిది. సాయంత్రం టైంలో 6లో మనకి చీకటి అనేది అవుతుంది కాబట్టి ఆ టైంలో చేసుకోవడం మంచిది. ఎవరైనా కొత్తగా కుబేరు కొంచెము ధన కొంచెం అలాంటివి తెచ్చుకుంటే ఈ మంచి రోజండి ధన త్రయోదశి. నెక్స్ట్ అక్షయపాత్రలను కూడా ఆ రోజు తయారు చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. అమ్మవారికి కూడా నేను ఆరాధిస్తున్నానండి. మీకు చెప్పడం మర్చిపోయాను, తప్పనిసరిగా అమ్మవారికి ఆవు పాలంటే ఇష్టం కనుక ఆవు పాలతో చేసిన స్వీట్ ఏదైనా కలకండ అయినా కోవా అయినా ఏదైనా చేసి పెట్టడం అమ్మవారికి మంచిదండి. మీ అందరిపై కూడా ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.